హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అభిషేక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి థర్డ్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకోబోతున్నాము. అది ఏంటి అంటే స్వాపింగ్ నెంబర్స్. సో షీ షార్ప్లో యూజ్ చేసి మనము నెంబర్స్ని ఎలా స్వాప్ చేస్తాము అనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అసలు మనకు స్వాపింగ్ అంటే ఏంటి అనేది చూద్దాం. చూడండి, మనకు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఒక టూ వేరియబుల్స్ తీసుకుంటున్నాను. ఇంట్ ఏ ఈజ్ కోస్ టు 10 అనేసి అండ్ ఇంట్ బి ఈజ్ కోస్ టు 20 అనేసి ఒక టూ వేరియబుల్స్ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఇవి మనకు నార్మల్గా మనం క్రియేట్ చేసిన వేరియబుల్స్ కదా. సో ఇప్పుడు స్వాపింగ్ అంటే ఏంటంటే బీలో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని మనం ఏలోకి, ఏలో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో మనం దాన్ని బీలోకి చేంజ్ చేయడాన్ని మనం సింపుల్గా స్వాపింగ్ చేయడము అంటాం, ఎక్స్చేంజ్ చేయడం అనమాట సింపుల్గా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీలో 20 వాల్యూ ఉంది కదా, సో ఈ బీలో ఉన్న 20 వాల్యూని ఏలోకి కన్వర్ట్ చేయాలి అండ్ ఏలో ఉన్న 10 వాల్యూని బీలోకి సేవ్ చేయాలి. సో దీన్ని మనం స్వాపింగ్ అంటాము. సో ఈ స్వాపింగ్ చేయడానికి వచ్చేసి మనకు టోటల్గా టూ వేస్ ఉన్నాయి. ఆ టూ వేస్లో మనకు ఇంటర్వ్యూలో కానీ లేదా ఇంటర్నల్స్లో కానీ సో టూ వేస్లో ఏదో ఒకటి అయితే అడిగే ఛాన్స్ ఉంది. సో అది ఏంటి అంటే వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్, వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్. సో వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ ఎక్కువగా అయితే ఇది అడిగే ఛాన్స్ ఉంది, ఇంపార్టెంట్ అండ్ మీకు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే విత్ యూజింగ్ థర్డ్ వేరియబుల్, యూజింగ్ థర్డ్ వేరియబుల్. సో యూజింగ్ థర్డ్ వేరియబుల్ అయితే చాలా 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 ఈజీ, బట్ వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ అనేది కొంచెం ట్రిక్కీ అనమాట. అంటే మీరు అది కూడా జస్ట్ టూ లైన్స్ ఆఫ్ కోడే, బట్ మీరు ఆలోచించాలి, ఆలోచిస్తే ఈజీగా అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఆ రెండింటి గురించి అయితే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అవి ఏంటి అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకేంటి యూజింగ్ థర్డ్ వేరియబుల్ చూద్దాం, ఓకేనా. సో యూజింగ్ థర్డ్ వేరియబుల్ చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒక టూ వేరియబుల్స్ అయితే క్రియేట్ చేస్తున్నాను యాజ్ ఇట్ ఈస్గా. ఇంట్ ఏ ఈజ్ కోస్ టు 10 అనేసి ఒక వేరియబుల్ అండ్ నెక్స్ట్ ఇంట్ బి ఈజ్ కోస్ టు 20 అనేసి ఇంకొక వేరియబుల్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇంకొక వేరియబుల్ను కూడా క్రియేట్ చేస్తున్నాను, ఇంట్ టెంప్ అనేసి. సో ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేశాను, జస్ట్ క్రియేట్ చేశాను, అందులోకి ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూని అయితే అసైన్ చేయలేదు. సో ఇప్పుడు నార్మల్గా మనం ఏం చేస్తున్నాము, ఏ ఈజ్ కోస్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 అనే వాల్యూ ఉంది కదా. సో ఏ ఈజ్ కోస్ టు 10 అనే వాల్యూ ఉంది మనకు. సో ఏ ఈజ్ కోస్ టు 10 అనే వాల్యూ ఉంది అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 20 అనే వాల్యూ ఉంది. సో దీన్ని ఎక్స్చేంజ్ చేయాలంటే బీలో ఉన్న వాల్యూని ఏలోకి, ఏలో ఉన్న వాల్యూని బీలోకి కన్వర్ట్ చేయాలి, చేంజ్ చేయాలి. సో దీనికోసం ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే టెంపరీ వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాము. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏలో ఉన్నది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏలో ఉన్న వాల్యూని డైరెక్ట్గా బీలో స్టోర్ చేయకుండా ఏలో ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ ఏలో ఉన్న వాల్యూని టెంపరీలో స్టోర్ చేసుకుంటాను అండ్ బీలో ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని ఏలో స్టోర్ చేసుకొని ఈ టెంపరీలో ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని బీలోకి స్టోర్ చేసుకున్నాను. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏలో ఉన్న వాల్యూ బీలో ఉన్న వాల్యూ అనేవి చేంజ్ అవుతాయి, ఓకేనా. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇంకొక వేరియబుల్ యొక్క హెల్ప్ తీసుకుంటున్నాము. సో ఏలో ఉన్న వాల్యూని డైరెక్ట్గా బీలో స్టోర్ చేసుకోకుండా ఏలో ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ ఏలో ఉన్న వాల్యూని మనం టెంపరీలోకి స్టోర్ చేస్తున్నాము అండ్ టెంపరీలో నుంచి మళ్ళీ మనం బీలోకి స్టోర్ చేస్తున్నాం అనమాట. సో ఇది యూజింగ్ థర్డ్ వేరియబుల్, ఓకే. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాసి చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేది. సో ఇప్పుడు మనకు టూ త్రీ వేరియబుల్స్ అయితే క్రియేట్ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి, జస్ట్ వేరియబుల్స్ని చేంజ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, సింపుల్గా టెంపరీ. సో టెంపరీ వేరియబుల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అని చేశాను. అంటే ఏలో ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ మనకు టెంపరీలో స్టోర్ అవుతుందన్నమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఏమవుతుంది, టెంపరీలో 10 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అని ఇచ్చేసాను. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అంటే ఏంటి, మనకు బీలో ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ బీలో ఉన్న వాల్యూని ఏలోకి స్టోర్ చేస్తున్నాం. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 20 అవుతుంది, ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటి, మనకు బి వాల్యూ రావాలి కదా. సో బి ఈజ్ ఈక్వల్స్ టు టెంప్ అని ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడు మనకు టెంప్లో ఏం వాల్యూ స్టోర్ అయ్యింది, 10 వాల్యూ స్టోర్ అయ్యింది. సో ఆ 10 వాల్యూ వచ్చేసరికి మనకు బీలోకి షిఫ్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏలో 10 ఉంటే మనకు ఏలో 20 వచ్చేసింది, బీలో 20 ఉంటే బీలోకి 10 వచ్చేసింది. సో ఇది చాలా 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 ఈజీ వే థర్డ్ వేరియబుల్ని యూజ్ చేసి చేయడం అనేది. ఒకవేళ మనం వితౌట్ థర్డ్ వేరియబుల్ అని చెప్పినట్టుగా అయితే కనుక ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, చాలా ఈజీయే, బట్ మీరు కొంచెం ఆలోచించాలన్నమాట. సో ఆలోచిస్తే చాలా 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 ఈజీ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, థర్డ్ వేరియబుల్ని యూజ్ చేయట్లేదు కదా, సేమ్ ఇంతకుముందు లాగానే. నేను జస్ట్ వెయిట్ ఎ సెకండ్. సో ఇక్కడ పెన్సిల్ షిఫ్ట్ అయిపోయి ఉంటుంది, సారీ. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే సేమ్ వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను, ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10
అండ్ ఇంట్ బి ఈజ్ ఈక్వల్స్ టు 20. సో ఇప్పుడు మనం చూసినట్టయితే కనుక ఓన్లీ 2 వేరియబుల్స్ ఉన్నాయి, థర్డ్ వేరియబుల్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్గా చూడండి, నేను ఫస్ట్ థిరటికల్గా చెప్తాను. ఇప్పుడు మనకి ఏముంది, 10 అనేది ఒక వాల్యూ ఉంది, 20 అనేది ఒక వాల్యూ ఉంది కదా. సో ఇది ఏ అనే వేరియబుల్లో ఉంది, ఇది బి అనే వేరియబుల్లో ఉంది. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి. సో రెండింటిని యాడ్ చేసినట్టయితే కనుక మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 10 + 20 = 30 కదా. సో ఈ 30 అనే వేరియబుల్ వాల్యూ నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాను, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకోండి. సో రెండింటిని యాడ్ చేసి వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ 30. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే బీలోకి వాల్యూని చేంజ్ చేస్తున్నాను. బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి అని చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకు బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి అని ఎందుకు ఇస్తున్నా అంటే ఏ వాల్యూ ఎంత ఉంది మనకి, ఇప్పుడు యాక్చువల్గా 30 ఉంది కదా. సో 30 మైనస్ బి వాల్యూ ఎంత, ఒరిజినల్ వాల్యూ 20. సో 20 ఈజ్ ఈక్వల్స్ టు 30 20 పోతే ఎంత, 10. సో ఇప్పుడు ఏమైంది మనకు, B ఈజ్ ఈక్వల్స్ టు 10 అనేది రావడం జరిగింది. సో యాక్చువల్ వాల్యూ ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10, బట్ ఆ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10ని మనం బి ఈజ్ ఈక్వల్స్ టు 10లోకి చేంజ్ చేసినాం. అంటే ఏలో ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ ఏలో ఉన్న వాల్యూని మనం బీలోకి షిఫ్ట్ చేయడం జరిగింది. సేమ్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం చూడండి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ ఏ మైనస్ బి అని ఇచ్చేస్తాము. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి. ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఏలో ఎంత వాల్యూ ఉంది మనకు, యాజ్ ఇట్ ఈస్గా 30 ఉంది. సో మైనస్ బీలో ఎంత వాల్యూ వచ్చింది, ఇప్పుడు న్యూ వాల్యూ 10. సో 10 - 10 = ఎంత 20. సో ఏజ్ క్వల్స్ ఎంత అయింది మనకు, 20 అనేది రావడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఏజ్ క్వల్స్ ఎంత వచ్చేసింది మనకు, 20 రావడం జరిగింది. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా మనం ఏం చేస్తున్నామంటే వితౌట్ థర్డ్ వేరియబుల్. సో థర్డ్ వేరియబుల్ని యూజ్ చేయకుండా ఏ ప్లస్ బి అని చేస్తున్నాం. సో ఏ ప్లస్ బి ఇచ్చినప్పుడు మనకు 30 అవుతుంది. సో ఆ 30లో నుంచి ఒకసారి 20ని చేంజ్ చేసి తీసేసినట్టయితే మనకు 10 అనే వాల్యూ వస్తుంది. ఆ 10 నేను బీలో స్టోర్ చేసుకుంటున్నాను. సో ఏలో ఉన్న 10 వాల్యూ అనేది బీలోకి షిఫ్ట్ అయిపోయింది. అదేవిధంగా నేను ఏం చేస్తున్నాను అంటే 30 - 10 అని చేస్తున్నాను. సో అప్పుడు 20 వస్తుంది. అంటే బీలో ఏదైతే వాల్యూ ఉందో ఆ బీలో ఉన్న వాల్యూ నేను ఏలోకి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మీరు వచ్చేసి సింపుల్ వితౌట్ థర్డ్ వేరియబుల్ని కూడా యూజ్ చేసి చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం దీనికి ఏం ప్రోగ్రామ్ రాయాలి, చాలా సింపుల్ ప్రోగ్రామ్ ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని రాస్తాము. అండ్ దాని తర్వాత బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి అని రాస్తాము. అండ్ దాని తర్వాత ఏం రాయాలి మనము, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి అని రాస్తాము. అండ్ కన్సోల్ డాట్ రైట్ లైన్ ఆఫ్ ఏ కామా బీని మనం ప్రింట్ చేసేసేయాలి. సో ఏ కామా బీని ప్రింట్ చేసినట్టయితే మనకు ఏలో ఉన్న వాల్యూ బీలోకి, బీలో ఉన్న వాల్యూ ఏలోకి కన్వర్ట్ అయిపోయి అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా స్వాపింగ్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్. సో ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అని అయితే చెప్పాను. బట్ మనకు నాకు తెలిసి బీటెక్లో ల్యాబ్లో అయితే ఉంటుంది ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్, ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్కి మనకు ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా. సో సీ షార్ప్ సంబంధించిన సబ్జెక్ట్ కనుక ఉంటే అందులో మనకు ల్యాబ్లో అయితే ఈ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు మీకు కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంటే మనం ఉన్న వాటినే, ఉన్న వేరియబుల్స్నే మనం ఎలా డిఫరెంట్గా రాయగలము అనేది ఒక మీకు ఐడియా వస్తుంది అనేసి దీని గురించి అయితే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఒకసారి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి, సో ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసినవి ఏవైతే ఉన్నాయో మనకు వర్క్ అవుతున్నాయా లేదా, అవుట్పుట్ అనేది రివర్స్లో ప్రింట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ ఏం చేయాలి, 2 వేరియబుల్స్ని అయితే క్రియేట్ చేద్దాము. సో మీరేం చేస్తారంటే యూజర్ దగ్గర నుంచి వాల్యూస్ని తీసుకోండి. సో ఇక్కడ నేను డైరెక్ట్గా నేనే వాల్యూస్ని తీసుకుంటాను, బట్ మీరు అలా కాకుండా యూజర్ దగ్గర నుంచి వాల్యూస్ని తీసుకున్నట్టయితే మీకు కొంచెం ప్రాక్టీస్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, యూజింగ్ థర్డ్ వేరియబుల్ కదా. సో థర్డ్ వేరియబుల్ వచ్చేసి నేను టెంప్ అనేసి ఇంకొక వేరియబుల్ని క్రియేట్ చేసేస్తున్నాను. సో ఆ వేరియబుల్ యొక్క హెల్ప్ తీసుకొని మనం అయితే వాల్యూస్ని స్టోర్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, సింపుల్గా టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అని చేస్తున్నాను. అంటే ఏలో ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ ఏలో ఉన్న వాల్యూని టెంపరీలోకి స్టోర్ చేసేసాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, బీలో ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ బీలో ఉన్న వాల్యూని ఏలోకి షిఫ్ట్ చేయాలి. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అనేసి ఇచ్చేసాను. అంటే ఏలో బీలో ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ బీలో ఉన్న వాల్యూని ఏలోకి షిఫ్ట్ చేసేసాను. దాని తర్వాత మనం ఏం చేయాలి, టెంపరీలో ఏదైతే వాల్యూ ఉందో ఆ టెంపరీలో ఉన్న వాల్యూని మనం బీలోకి షిఫ్ట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి మాకు ఎంత సింపుల్గా అయిపోయింది ప్రోగ్రామ్ అనేది. సో కన్సోల్ డాట్ రైట్ లైన్ యూజ్ చేసి నేను అవుట్పుట్ని ప్రింట్ చేసి చూపిస్తాను చూడండి. సో కన్సోల్ డాట్ రైట్ ఆఫ్ నేను రైటే యూజ్ చేశాను. సో ఏది యూజ్ చేసినా ఏం కాదు మనకు, ఇంటర్పోలేషన్ యూజ్ చేసేస్తున్నాను. ఇంటర్పోలేషన్ ఆఫ్ ఇక్కడ మనకి ఏంటి, వేరియబుల్ నేమ్ ఏ అండ్ బి.
సో ఏ అండ్ బి వాల్యూని ప్రింట్ చేస్తున్నాను అండ్ దాంతో పాటు కొంచెం స్ట్రింగ్ను కూడా యాడ్ చేస్తున్నాను ఏ బి సో మీకు ఈజీగా అర్థమవుతుంది అనేసి నేను ఏ బి అని చేశాను అప్పుడు మీకు ఇంకొంచెం డీటెయిల్గా అర్థమవుతుంది సో ఇప్పుడు మనం ఏం చేసాము ఏలో టెన్ అనే వాల్యూని స్టోర్ చేసుకున్నాము బిలో ట్వంటీ అనే వాల్యూని స్టోర్ చేసుకున్నాం కదా సో ఒకసారి నేను డైరెక్ట్గా అవుట్పుట్ని ప్రింట్ చేసి చూపిస్తాను దాని తర్వాత మనం మళ్ళీ స్వాప్ చేశాక అవుట్పుట్ని మనం ప్రింట్ చేసి చూద్దాం అప్పుడు మీకు ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది రెండింటికి మధ్యన డిఫరెన్స్ ఏంటి అనేది కూడా అర్థమవుతుంది సో ఫస్ట్ నేను ఒకసారి విత్ డైరెక్ట్ వాల్యూస్ని ప్రింట్ చేశాను అండ్ దాని తర్వాత వచ్చేసి స్వాప్ చేశాక ఒకసారి అవుట్పుట్ వాల్యూస్ని ప్రింట్ చేశాను అండ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాను సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయినట్టయితే ఫస్ట్ మనకు ఏలో ఉన్న వాల్యూ బిలోకి అండ్ బిలో ఉన్న వాల్యూ ఏలోకి కన్వర్ట్ అయితే అవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మనం వచ్చేసి సింపుల్గా చాలా చాలా ఈజీగా థర్డ్ వేరియబుల్ని యూజ్ చేసి అయితే మనం స్వాప్ చేసుకోవచ్చు ఓకే సో ఫస్ట్ టైం కాబట్టి మనకు చాలా టైం అయితే పడుతుంది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి సో మనకు కమాండ్ ప్రాంప్ట్ అనేది టర్మినల్ అనేది ఓపెన్ అయిపోయింది సో దీంట్లో మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోతే మనం నెక్స్ట్ ప్రోగ్రామ్కి అంటే వితౌట్ థర్డ్ వేరియబుల్తో థర్డ్ వేరియబుల్ని యూజ్ చేయకుండా ఓన్లీ టూ వేరియబుల్స్ తోటే మనం వాల్యూస్ని ఎలా స్వాప్ చేస్తామనేది అయితే మనం తెలుసుకుందాం సో ఇంకా కూడా మనకు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు సో కొన్ని టైమ్స్ వచ్చేసి చాలా చాలా అంటే చాలా టైం తీసుకుంటుంది ఎందుకో నాకు అంత ఎగ్జాక్ట్ ఐడియా లేదు సో మేబీ నా సిస్టమ్ ప్రాబ్లం కావచ్చు చూడండి ఇంకా కూడా మనకు అవుట్పుట్ అయితే ప్రింట్ అవ్వలేదు సో ఇక్కడ మనం ఏం చేస్తాం సింపుల్గా కన్సోల్ డాట్ రైట్ ఓ సో కన్సోల్ డాట్ రైట్ అని ఇచ్చేస్తాం కదా సో కన్సోల్ డాట్ రైట్ లైన్ ఇచ్చిద్దాం సో కన్సోల్ డాట్ రైట్ లైన్ ఇచ్చేసినట్టయితే మేబీ మనకు కంప్లీట్గా నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతుంది సో ఇది నేను లేట్ అవుతుందని చెప్పేసి క్లోజ్ చేసేసాను సో మనం ఇక్కడ డైరెక్ట్ రైట్ లైన్ అనుకుంటూ అర్థం సో రైట్ లైన్ రాసినట్టయితే మనకు నెక్స్ట్ లైన్లో అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది కదా సో ఆ విధంగా ఒకసారి రాసి నేను మళ్ళీ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను సో ఇంతకుముందు ప్రోగ్రామ్ అనేది చాలా టైం పట్టింది కాబట్టి నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేశాను సో మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి ఇప్పుడు మనకు వచ్చేసి చాలా త్వరగా అయితే అవుట్పుట్ రావడం జరిగింది ఇప్పుడు మనం ఏం చేసాము ఫస్ట్ టైం చూసినట్టయితే ఫస్ట్ టైం ఏలో టెన్ అనే వాల్యూ ఉంది బట్ స్వాప్ చేశాక ఏమైంది బిలోకి టెన్ అనే వాల్యూ వచ్చింది ఫస్ట్ బిలో ఏం వాల్యూ ఉంది ట్వంటీ అనే వాల్యూ ఉంది బట్ స్వాప్ చేశాక ఏం వాల్యూ వచ్చింది ట్వంటీ ఏలోకి ట్వంటీ అనే వాల్యూ వచ్చింది సో ఏలో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది బిలోకి అండ్ బిలో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది ఏలోకి కన్వర్ట్ అవ్వడం జరిగింది ఓకే సో ఈ విధంగా మనం స్వాపింగ్ అనేది చేయడం జరుగుతుంది థర్డ్ వేరియబుల్ని యూజ్ చేసి సో ఇప్పుడు మనం థర్డ్ వేరియబుల్ని యూజ్ చేయకుండా ఎలా అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం ఓకే సో దానికోసం మనం ఏం చేస్తాము ఆ టూ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టూ వేరియబుల్స్ని యాడ్ చేయాలి కదా సో చూడండి ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని తీసేసుకున్నాను సో నెక్స్ట్ ఇప్పుడు బిలోకి ఆల్టర్ రాస్తున్నాను సో బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి అని ఇచ్చేస్తున్నాను సో బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఏ ప్లస్ బి అని ఇచ్చేసాం కదా సో ఏ ప్లస్ బి అంటే మనకు థర్టీ అనే వాల్యూ వస్తుంది సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము బిలోకి ఏ మైనస్ బి అంటే థర్టీ మైనస్ బిలో ఉన్న వాల్యూ ఎంత ట్వంటీ సో థర్టీ మైనస్ ట్వంటీ ఈజ్ ఈక్వల్స్ టు టెన్ సో టెన్ అనే వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ టెన్ అనే వాల్యూ మనకు బిలోకి స్టోర్ అవ్వడం జరుగుతుంది దాని తర్వాత నేను ఏని తీసుకుంటున్నాను సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ ఏ మైనస్ బి అని ఇచ్చేసాను సో ఏ వాల్యూ ఏముంది మనకు యాజ్ ఇట్ ఈస్గా థర్టీ ఉంది సో థర్టీ మైనస్ ఇప్పుడు న్యూ వాల్యూ ఏమొచ్చింది బీకి టెన్ ఉంది సో థర్టీ మైనస్ టెన్ ఈజ్ ఈక్వల్స్ టు ట్వంటీ సో ట్వంటీ అనేది అయితే ప్రింట్ అవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు మనం ఒకసారి సేమ్ మళ్ళీ ఇంతకు ముందులాగానే స్వాప్ చేయకముందు ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం అండ్ స్వాప్ చేశాక ఒకసారి మళ్ళీ ప్రింట్ చేసి చూద్దాం అప్పుడు మీకు ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది సో ఇప్పుడు నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తాను సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే ఇప్పుడు మనకు కూడా సేమ్ ఎగ్జాక్ట్గా స్వాప్ అయితే అవ్వడం జరుగుతుంది సో చూడండి ఏలో టెన్ అనే వాల్యూ ఉంది స్వాప్ చేయకముందు సో స్వాప్ చేశాక ఆ వాల్యూ బిలోకి రావడం జరిగింది సో బిలో ఉన్నటువంటి వాల్యూ ఏదైతే ఉంటుందో అది ఏలోకి రావడం జరిగింది సో ఇది మనకు వచ్చేసి స్వాపింగ్ ఫ్రెండ్స్ చాలా 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 ఈజీ ప్రోగ్రామ్ బట్ మీకు ఇక్కడ ఈ లాజిక్ అనేది అర్థం అవ్వాలి అంటే మనం ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీకు ఇంత ఈజీ అనిపిస్తుండొచ్చు బట్ మీరు ఆలోచించాలన్నమాట సో ఇలా చేస్తే కూడా ప్రోగ్రామ్స్ వస్తుంది అవుట్పుట్ వస్తుంది అనేసి మీరు ఆ విధంగా ఆలోచించగలిగితే మీకు చాలా చాలా నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ మనకైతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ నచ్చకపోతే డిస్లైక్ చేయండి అండ్ ఇంకా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.